కాపుగా దెబ్బకొట్టే కులాలు కొన్ని పొంచి చూస్తున్నాయి, మతాలను రెచ్చగొట్టే నాయకులు మన చుట్టూ ఉన్న రక్తం కలిగిన రాక్షసుల్లా మన చెంత తొంగి చూస్తూనే ఉన్నారు. ఇది మనం మన ఎలక్షన్లలో మనం చూసాం, వెంటాడుతూనే ఉన్నారు. మన ఉనికిని మనం చాటుకునే రోజు వచ్చింది, మన ఉనికి మనం చాటుకునే రోజు వచ్చింది. నా యొక్క పుస్తకంలో రాసిన ఒక కవితలో కొంత భాగం మాత్రమే, సమయంగా నేను దీన్ని షార్ట్ కట్ చేస్తాను. ఈ రాసిన కవితతో పాటు ఈ పుస్తకాన్ని మేల్కోటి గారికి నేను పుస్తకాన్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ ప్రభుత్వాలని ప్రశ్నించి ఆలోచింపజేసి వాళ్ళకి ఆలోచనలు మనకే ఉన్నాయి ఆలోచనలు. చదువుకున్న మహిళ అయినా చదువుకోని మహిళ అయినా అందరూ బ్యాగులు పట్టుకొని వచ్చారు. కారణం ఏంటి అంటే, వాళ్ళకి తెలుసుకోవాలి, ఆ కాగితాన్ని పెరపెట్టి తీసుకెళ్లి పిల్లలతో అయినా చదివించుకోవాలి అనే ఆశ ఉన్న ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా. ఈ ఉద్యమంలో 50 ఏళ్ల క్రితము నిజామాబాద్ నుంచి ఇప్పుడే వచ్చారు పిల్లలు. అది ఇంకా పుట్టముందు నుంచే నేను ఈ సంఘాన్ని నిజామాబాద్లో పెట్టాను, అభ్యుదయ మహిళా సంఘంగా పెట్టి దాన్ని మహిళ ప్రగతిశీల మహిళా సంఘంగా మార్చి వర్కట్ల విషయాల మీద వాణిని ఆ రోజుల్లో ఎన్ని సమస్యలు చెప్పలేము. మూఢనమ్మకాలు, 10th క్లాస్ చదువుకుంటున్న పిల్ల రూమ్లో పెట్టి ఇంతకీ బంధించేసి పెట్టున్నారు. అలాంటి పిల్లని కారణం ఏంటి అంటే, ఆమె స్నానం లేదు తిండి లేదు. కారణం ఏంటి, ఆ అమ్మాయిని హాస్పిటలైజ్ చేస్తే ఆ అమ్మాయి దగ్గర ఉన్న పక్కన భూమిని వాళ్ళు కాజేయాలి అనేది మెయిన్ ప్లాన్. ఇలా ఉంటాయి, అవి ఏవి అర్థం కావు. సమాజము హెచ్చు తక్కువ సమాజం మన ముందుంది, మన కనపడతా ఉంది. కాబట్టి అన్నిటికంటే అనేక ఉద్యమాలలో నేనేమి కోరుతున్నాను అంటే, అన్ని సంఘాలు 4 సంఘాలు కలిసి పనిచేస్తున్నాము, 2 అంటే 4 సంఘాలు కలిసి పనిచేస్తారు అనే ఆశతో నేను వచ్చాను. సంఘాన్ని పెట్టింది మేమే కదా, కాబట్టి ఇన్ని కలిసి నడిస్తే బాగుంటుందని ఆశపడతాగా. ఇది ముఖ్యమైన విషయం. నేను ఒక్కటే ప్రతిపాదన మీ ముందు పెడుతున్నాను, భూమిని పంచమని ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది. భూమిని పంచండి. భూమి ఏ నాయకుడు సొమ్ము కాదు, ఎవరు సొమ్ము కాదు. నాకెందుకు భూమి, నేను భూమి దున్నట్లుగా. భూమి మీలో చాలా మంది భూమి దున్నేవాళ్ళు ఉన్నారు, భూమి దున్నేవాడికి భూమి లేదు. ఇది మనం చూస్తున్న విషయం. ఆ భూమి లేకపోవటం వల్ల కనీసం అడవుల్లో అంత దున్నుకుని బతుకుదామనంటే వాళ్ళని బతుకనేయకుండా చంపేసి ఎదురు తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆ భూమి అంతా చేసేవాళ్ళు ఎవరు, ఆడవాళ్ళే. అంకాపూర్ ఆ ప్రాంతాల్లో నేను నిజామాబాద్లో చూస్తున్నప్పుడు అందరు ఆడవాళ్ళు నడుములు నుంచి ఈ టైంలో అంతా కూడా పసుపు వేసేవాళ్ళు. ఇది మొత్తం జీవితంలో నేను చూస్తూ వస్తున్న విషయం. 50 ఏళ్ల క్రితం అక్క ఈ సంఘాన్ని పెట్టి నేను స్థాపించి నిజామాబాద్లో ప్రారంభించాము అంటే నీకెన్నేళ్ళు అక్క అని వచ్చిపోయి, నాకు 75 ఏళ్ళు. 75 ఏళ్ళ నుండి మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చాను. ఈ 75 ఏళ్ళ జీవితంలో కూడా నేను ఆశపడుతున్నది ఏమిటి అని అంటే, రెండవ విషయము, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. కారణం ఏంటి అని అంటే, నేను ఈ వారం 10 రోజుల్లో 3 మా ఇంటికి వచ్చారు కలిసాను. 3లో ఇద్దరు క్యాన్సర్ ఉంది. ఇది చూసి చూడకముందే, చదివి చదవకముందే మళ్ళీ ఈ మధ్య తులసి ఈ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ రావడానికి కారణాలు ప్రభుత్వం ఇవ్వలేదు.
అందుకనే నేను నాకు చేతనైంది. ఇప్పుడు ఈ సంఘము ఈ పరిస్థితులు ముందుకు నడపాలి అని అంటే పెద్ద ఎత్తున ఆర్థిక అవసరాలు ఉన్నాయి. ఆ ఆర్థిక అవసరాలలో జరిగి నా తరఫున 5,000 మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఆ ఖర్చులో మీరు నా ఒక్క భాగంగా బాధ్యతగా నేను 5,000 ఇస్తాను. అందరం బాధ్యత పంచుకున్నాం. అందరం బాధ్యత పంచుకునే దాంట్లో సరే రకరకాల తప్పులు మనం చేసుకుంటాం. దాంట్లో నేను అనేక గ్రామాలు అనేక చోట్ల అనేక ఈ మధ్య కాలంలో కూడా ఒక మెడికల్ కాలేజీకి వెళ్తే మేడం టీలు ప్లాస్టిక్ కప్పుల్లో ఇస్తున్నారు. ఈ టీ ప్లాస్టిక్ కప్పుల్లో జీవితంలో ఎప్పుడు తాగబాకండి. ఎప్పుడు జీవితంలో తాగకుండా ఉండాలి. కారణం ఏంటి అంటే క్యాన్సర్ రావద్దు అని మనం అనుకుంటున్నాం. కాబట్టి మీ అందరికీ కోసము మీకు మీరే తీసుకోండి ఒక్కొక్క గ్లాసు మీ బ్యాగ్ లో పెట్టుకోండి. నా బ్యాగ్ లో ఎప్పుడు గ్లాస్ ఉంటుంది. కారణం ఏంటి అంటే ఈ స్టీల్ గ్లాస్ లో టీ తాగండి కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ దాంట్లో తాగొద్దు, కాటన్ దాంట్లో తాగదు. ఇది మీరు ఉద్యమాల్లో పనిచేస్తున్న ఎందుకు మీరు ఖచ్చితంగా గ్రామాల్లోకి వెళ్తారు, ప్రతి చోట వెళ్తారు, ప్రతి గుడిసె దగ్గర ఆ టీ ఇస్తే తాగుతారు. దీంట్లో ఇవ్వండి అని చెప్తారు. మెడికల్ కాలేజీలో మొన్న ఈ మధ్య వారంలో కొన్ని వారం అయితే అక్కడ టీ కప్ టీ కాగితం కప్పులు వేస్తున్నారు. కాగితం కప్పులో కూడా ప్లాస్టిక్ ని పూస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ప్రమాదంలో మనం ఉన్నాం. ఆ ప్రమాద మనసులు ఉన్నా కాబట్టి ప్రమాదం నుంచి బయటపడదాము అని ఒక ఆశ. నేను బయటపడటమే కాకుండా మిమ్మల్ని అందరినీ బయట చేద్దాము అనేది ఒక ఆశ. కాబట్టి చిన్న ప్రయత్నమే, ప్రతి చిన్న ప్రయత్నము మన వంతు బాధ్యతగా మనం పనిచేయాలి. ఒకటి భూమిని పంచమని అడుగుదాం, రెండవది ఆరోగ్యం అవసరం అని అడుగుదాం. ఈ చేసే ఉద్యమాలన్నీ కూడా ఉద్యమం లేకపోతే మన మహిళకి ఏమాత్రం రక్షణ వచ్చేది కాదు కదా. మీరందరూ కదిలి మన సంఘాలన్నీ కదిలి పనిచేయగలిగితేనే రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఇప్పుడే నిజామాబాద్ నుంచి వచ్చారు, టీవీని చూశాను, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, మీరందరూ మహిళలందరూ కూడా కలిసి ముందుకు సాగాలి అంటే మేము మీ గ్రామాలని మీ వాడల్ని మీ సిటీని ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనం పూర్తిగా ఎడ్యుకేట్ అయి ఉండాలి. మనకి ఎడ్యుకేషన్ ఏం నేర్పుతానంటే కులాలు ఉండాలి, మతాలు ఉండాలి, ఇలాగే కుంభయాత్రలు పెట్టాలి అనే ఎడ్యుకేషన్ మనకి ఇవ్వడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. మనం ఒప్పుకోవద్దు. మన ముందు ఇలాంటి వాటిల్లో పాల్గొని మనం మానసికంగా స్థిరమైన ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని అందించుకోవాలి అని అంటే ఈ హెచ్చు తక్కువ సమాజం నుంచి బయటపడాలి. కాబట్టి మహిళా సంఘాలతో సంబంధాలు ఉండటం అనేది చాలా విలువైన విషయం, చాలా అవసరమైన విషయం. కాబట్టి మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాటగా ఈ అవేర్నెస్ తెచ్చుకోవడానికి మీరు అందరూ ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను. అట్లా మీరు